అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుందా మరోపక్క క్యాబినెట్ భేటీ కూడా అత్యవసరంగా క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుందా దీనికి కారణం ఏంటి అంటే ఒక ఏకగ్రీవ తీర్మానం చేయాలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అనే ఒక డిమాండ్ని తెర మీదకు తీసుకొచ్చారు ప్రధానంగా గంటా శ్రీనివాసరావు వంటి నాయకులు ఎందుకంటే స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉక్కు తమ విశాఖ హక్కు ఉక్కు అనేదాన్ని ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కు అనేదాన్ని దాన్ని తరలిపోకుండా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అనే డిమాండ్ తెర మీదకి తీసుకొస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఒకే తాటి మీదకు రావాల్సిన సమయం ఆసన్నమైంది అనేది కూడా గంటా శ్రీనివాసరావు గారు తెర మీదకు తీసుకొచ్చిన ఒక డిమాండ్ ఇప్పటికే అందరూ ఏకమవుతున్నారు ఒకే కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి తెలుగుదేశం పార్టీ కార్యాచరణ సిద్ధం చేసింది ఆల్రెడీ కార్యాచరణ ప్రారంభమైంది స్టీల్ ప్లాంట్ మీద వ్యతిరేక ఉద్యమం అంటే ప్రైవేటీకరణ చేసే నిర్ణయం ఏదైతే ఉందో కేంద్రం తీసుకున్న నిర్ణయం వందకు వంద శాతం పూర్తి ప్రైవేటీకరణ చేయాలి అనే ఆలోచన నేపథ్యంలో దాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకే వేదిక మీదకి రావాలి అయితే ఇక్కడ ప్రధానంగా దీనికి సంబంధించి తరమేత వస్తున్న డిమాండ్ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి ఇమీడియట్గా ఏకగ్రీవ తీర్మానం చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర క్యాబినెట్ కూడా ఏర్పాటు చేయాలి అందరినీ కలుపుకొని ముఖ్యమంత్రితో సహా అందరూ ప్రధానమంత్రిని కలవాలి అనే డిమాండ్ కూడా తీసుకొస్తున్నారు అంటే మామూలుగా పోరాటం చేస్తే కేంద్రం వెనక్కి తగ్గదు ఖచ్చితంగా ఢిల్లీ స్థాయి ఉద్యమాన్ని చేయాలి అనే ఆలోచన కూడా చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణను మార్చిన మిలీనియం మార్చి ఏదైతే ఉందో అటువంటి మిలీనియం మార్చ్ లాంటి ఉద్యమం మీదకి వస్తే తప్ప కేంద్రం మెడలు వంచడానికి వీలుండదు అనేది ప్రజా ఉద్యమం అయినప్పుడు ఖచ్చితంగా లక్ష్యం నెరవేరుతోంది అంటున్నారు కొంతమంది నాయకులు ఎందుకంటే విశాఖ ప్రాంతంలో ఎదిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో

ఉద్యమంలో స్ఫూర్తిని నింపడానికి రాజీనామా చేస్తున్నారు అనేది ఆ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా కూడా ఎందుకంటే ఆయన అన్ని ఫార్మెట్లలో కూడా రాజీనామా చేశారంట ఆయన ప్రజల సమక్షంలో రాజీనామా చేశారు సంతకం పెట్టారు అన్ని ఫార్మెట్లలో లేఖల మీద తమ రాజీనామాని ఆమోదించండి అని కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ ఈ పోరాటం చేస్తున్న కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళకి పూర్తిగా అండగా ఉంటామని చెప్తున్నారు గంటా శ్రీనివాసరావు గారు అదే నేపథ్యంలో ఇమీడియట్గా అత్యవసర సమావేశాలు ఏర్పాటు అసెంబ్లీ సమావేశాలు ఏకగ్రీవ తీర్మానం చేయాలి స్టీల్ ప్లాంట్ మీద అని మరి అది అత్యవసర సమావేశం ఏర్పాటు ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అలాగే అత్యవసరంగా భేటీ అయ్యి దీని మీద తీర్మానం చేస్తుందా చేసి కేంద్రానికి పంపుతుందా ఏం జరుగుతుందనేది చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి